దోచేస్తూ కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికి అంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోట్లు వేసింది నువ్వే, కోట్లు వేసి ఆడేం కూడా కట్టడాలు చేయకూడదు, మనం ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేస్తారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదే వరంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌన్ గారి శ్రీనివాసులు ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుకున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినటన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్, సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్, వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది, ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు, ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు. మేము లీజులు ఇచ్చాం ముద్దనపల్లి 1, కోటమాకనపల్లి 1 గుడిపల్లి మండలంలో, ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో, ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆ ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అది ఏదైతే లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే, అదేవిధంగా ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. అవి రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి, నార్మల్ సీనరేజ్ ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43
లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,397,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైజ్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినాయి కాదు, దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీము నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్వి 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచన చేయాలి. మేమేం లీజులు ఇవ్వలేదు, మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి మండల్ వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకుముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరి కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు. 2 లీజులు ఇచ్చాము, అవి 2 కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40,000 చిల్లర, ఒకదాని మీద 4,00,000 చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతుంది, కుప్పంలో జరుగుతుంది. సెటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సెటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1,000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట. అంటే ఒక రోజు 1,000 లారీలు. మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1,000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1,000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ. మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళా తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు, పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత
ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవైనా కట్టలేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే, మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నాడు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట, బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చాలా బండపల్లిలు ఉన్నాయి, పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది. అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబార్ ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను, నువ్వు సెటిల్ అయితే మీదేస్తి, ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది, జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం, వాటి మీద ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ RVS పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు, మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబార ఆరోపణలు చేసేదే కాకుండా, నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం, మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రంలో, మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్నీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద, మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబార ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి, వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా అడిగారు. ఎక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము. ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే, వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అవును, గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు.
ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెట్లో కొన్ని లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోం మంత్రి గారు అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 క్రోర్స్ ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు సటలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యత మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మాకు పరిపాలన సౌలభ్యం ఉంది మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు చాలా జిల్లాల్లో 2 జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఎందుకు అడిగావు స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు ఒక 4 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా అది నీకు కావాలా మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు అంతా రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి చిత్తూరు ఎంత దూరం అని ఆయనకి ఏం స్ట్రాటజీ లేదు పోవలేదు ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు థ్యాంక్ యూ మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది అక్రమంగా దోచేస్తా ఉన్నారు కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికి అంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి నువ్వెందుకు పోవాలా ఋషికొండకు ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే కోర్టులు వేసి ఆడేం కూడా కట్టడాలు చేయకూడదు మనం ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి
కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్ని కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేశారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు గోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదేవిధంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు, ఋషికొండ ఋషికొండం దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌన్ గారి శ్రీనివాసులు, ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్, సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్, ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్. వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది, ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు. ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు, మేము లీజులు ఇచ్చాం. ముద్దనపల్లి 1, కోటమాకనపల్లి 1, గుడిపల్లి మండలంలో. ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో. ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అది ఏదైతే విలీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే, అదేవిధంగా ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. మేము రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీనరేజ్ ఇప్పి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు, ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,60,77,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినవి కాదు, దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీము నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి,
వర్కింగ్ ఈ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71 కి డిమాండ్ రైట్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తా ఉన్నాం అని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాల మేమేం లీజులు ఇవ్వలేదు మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది మరి మండల్ వైస్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు మరి ఇది కూడా అక్రమంగా జరుగుతా ఉంటే నేను ఇంతకు ముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరికి కాపీ కూడా ఇమ్మంటాము ఇవి మాకేమి సంబంధం లేదు రెండే రెండు లీజులు ఇచ్చాము అవి రెండు కూడా నిలిచిపోయినాయి వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు ఊరికనే కుప్పంలో జరుగుతూ ఉంది కుప్పంలో జరుగుతూ ఉంది సాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం గతంలో ఈ సాటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట అంటే ఒక రోజు రోజు 1000 లారీలు మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా ఇసుక తవ్వకాలంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము అది బాగాలేదంటే మళ్ళా తిరిగి వేరే పాలసీ తెచ్చాము ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము పారదర్శకంగా చేస్తూ ఉన్నాము మరి నీ ఇంటి కింద తెస్తేనే నువ్వు పట్టించుకోలేదు పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనక్కర్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి వారి హయాంలో రౌడీయిజం జరిగి తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నాడు అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు చాలా బండపల్లిలు ఉన్నాయి పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను నువ్వు సాటిలైట్ ఇమేజెస్ తీ ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే
ఆ తర్వాత మాట్లాడొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పరివేషణ జరుగుతూ ఉంది. జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం. వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ ఆర్విఎస్ పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు. మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారి ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షల అవార్డు తీసుకున్నాం. మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్నీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి. వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా అడిగారు. ఇక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము. ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే మేము అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే. వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. అవును, గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు. ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో 200,000 టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో. ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది, లేదా అక్కడ ఏదైనా ఎక్సవేట్ చేశారు, లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు, కేంద్ర మంత్రి హోంమంత్రి గారు, అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది.
మరి ఇలాంటిది దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు. సెటలైజింగ్ సెటలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నాను. మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మాకు పరిపాలన సౌలభ్యం ఉంది. మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు. గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు. అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు. చాలా జిల్లాల్లో రెండు జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు. మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నాను. నువ్వెందుకు అడిగావు, స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి, నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్ప మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు. ఒక నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా? అది నీకు కావాలా? మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు. రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి, చిత్తూరు ఎంత దూరం అని? ఆయనకి ఏం స్ట్రాటజీ లేదు, పోవలేదు. ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు. థ్యాంక్ యూ. మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది. అక్రమంగా దోచేస్తూ ఉన్నారు, కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడము, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలి ఋషికొండకు? ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే. కోర్టులు వేసి ఆడ ఏం కూడా కట్టడాలు చేయకూడదు, మన ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేశారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదేవిధంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌన్ గారి శ్రీనివాసులు, ఎక్స్ఎమ్మెల్సీ
వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నిటిని కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్ సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్ వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు. ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు. మేము లీజులు ఇచ్చాం. ముద్దనపల్లి ఒకటి, కోటమాకనపల్లి ఒకటి గుడిపల్లి మండలంలో, ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో, ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆ ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అను అది ఏదైతే లీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే, అదేవిధంగా ఇంకొకనికి ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. మేము రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీనరేజ్ ఇప్పి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,73,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసమే అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినవి కాదు. దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాలా. మేమేం లీజులు ఇవ్వలేదు. మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి మండల్ వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకుముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ చేయాలని చెప్పి, మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
ఈ వేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు, రెండే రెండు లీజులు ఇచ్చాము, అవి రెండు కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర, ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం పెనాల్టీ ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగినవి ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతుంది, కుప్పంలో జరుగుతుంది. సాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సాటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పూయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట. అంటే ఒక రోజు 1000 లారీలు. మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలు అంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ. మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళీ తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవైనా తరలేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీయిజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే, మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నారు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంటారు, బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చాలా బండపల్లిలు ఉన్నాయి, పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది. అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను, నువ్వు సాటిలైట్ ఇమేజెస్ తీయి, ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది, జరిగేదే కాకుండా ఈ సాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం, వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ RVS పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఎప్పటికప్పుడు వాళ్ళు సాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుందని పబ్లిష్ చేస్తారు, మరి అలాంటివి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది,
అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షల అవార్డు తీసుకున్నాం. మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదే విధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తా ఉండే రాష్ట్రాల్లో మైనింగ్ బాగా చేస్తా ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పని చేస్తేనే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి, వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా అడిగారు. ఇక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము. ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే, వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అవును, గుట్టలు చెరువులు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు. ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో కొన్ని లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో. ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది, లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు, లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు, కేంద్ర మంత్రి హోంమంత్రి గారు, అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 క్రోర్స్ ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు. సెటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా, నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురని నేను, లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యత నేతను. మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మాకు పరిపాలన సౌలభ్యం ఉంది, మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు. గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు. అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును
చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు. చాలా జిల్లాల్లో రెండు జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు, మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతూ ఉన్నా. నువ్వెందుకు అడిగావు, స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి, నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు. ఒక నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా? అది నీకు కావాలా? మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు. అంతా రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి, చిత్తూరు ఎంత దూరం అని? ఆయనకేం స్ట్రాటజీ లేదు, పోవట్లేదు. ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు. థ్యాంక్ యూ. మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది, అక్రమంగా దోచేస్తూ ఉన్నారు, కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడము, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే. కోర్టులు వేసి ఆడ ఏం కూడా కట్టడాలు చేయకూడదు, మన ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేస్తారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదేవిధంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినటన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్, సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్, ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్. వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది,
ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు ఇది రెండు కూడా మనకు సంబంధించినవి కాదు మేము లీజులు ఇచ్చా ముద్దనపల్లి ఒకటి కోటమాకనపల్లి ఒకటి గుడిపల్లి మండలంలో ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో ఈ రెండే ఇచ్చా మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఉంటుంది ఆర్విఎస్ ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్ళకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేసా మరి అది ఏదైతే లీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే అదేవిధంగా ఇంకొకనికి ఇంకొక అతనికి 421,38,000 జరిమానా వేసాం రెండు కూడా నిలిపేశాం మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము వాళ్ళకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీన్ రేజిపి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,337,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినే కాదు దాదాపు వర్కింగ్ లీజులు 31 నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి వర్కింగ్ ఈ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైట్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచన చేయాలా మేమేం లీజులు ఇవ్వలేదు మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది మరి మండల్ వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకు ముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరికి కాపీ కూడా ఇమ్మంటాము ఇవి మాకేమి సంబంధం లేదు 2 లీజులు ఇచ్చాము అవి రెండు కూడా నిలిచిపోయినాయి వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40,00,000 చిల్లర ఒకదాని మీద 4,00,000 చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేసాం ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు ఊరికనే కుప్పంలో జరుగుతుంది కుప్పంలో జరుగుతుంది సాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం గతంలో ఈ సాటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1,000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారండి అంటే ఒక రోజు 1,000 లారీలు మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది
మూడు శాతం వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశారు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు ల్యాట్ రేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా ఇసుక తవ్వకాలు అంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము అది బాగలేదంటే మళ్ళీ తిరిగి వేరే పాలసీ తెచ్చాము ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము పారదర్శకంగా చేస్తూ ఉన్నాము మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనక్కర్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి వారి హయాంలో రౌడీయిజం జరిగి తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు చాలా బండపల్లిలు ఉన్నాయి పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది అక్కడ ఒకటి నేను బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను నువ్వు సెటిల్ అయితే మీద తీయి ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ ఆర్వీఎస్ పెట్టాము అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఎప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు మరి అలాంటి ఏది కూడా రాలేదు మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్స్ ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రంలో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది మరి ఈ విధంగా అన్నీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ని పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకేమన్నా చెప్పండి ఇంకేమన్నా అడిగేస్తున్నాను
ఎక్కడా కుప్పంలో ఇప్పుడే చెప్పాను మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తా ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది ఆ విధంగా 71 లీజులు ఈ రోజు పని చేయడం లేదు అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం పెనాల్టీలు వేసాం వాళ్ళకు మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది ఈ 31 లీజులు ఇప్పుడు పని చేసే వాళ్ళు కూడా చంద్రబాబు కావాల్సిన వారే వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేసాము తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశాం అవును గుట్టల చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో కొన్ని లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ప్రీఫిల్లింగ్ అయింది లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోంమంత్రి గారు అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 crores ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు సటలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా అవకతవకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యత మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా వత్తాసు పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మాకు పరిపాలన సౌలభ్యం ఉంది మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు చాలా జిల్లాల్లో 2 జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎందుకు అడిగావు స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు ఒక 4 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా అది నీకు కావాలా మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి చిత్తూరు ఎంత దూరం అని ఆయనకేం స్ట్రాటజీ లేదు పోవట్లేదు ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు థ్యాంక్ యూ మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది అక్రమంగా
దోచేస్తూ ఉన్నారు, కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికి అంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే. కోర్టులు వేసి ఆడేం కూడా కట్టడాలు చేయకూడదు, మనం ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేశారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదే వరంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు, ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్ సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్ వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది, ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు. ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు, మేము లీజులు ఇచ్చాం. ముద్దనపల్లి 1, కోటమాకనపల్లి 1 గుడిపల్లి మండలంలో, ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో, ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆ ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అది ఏదైతే విలీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే, అదేవిధంగా ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. అవి రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీన్ రెసిపీ ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43
లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,77,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైజ్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినే కాదు, దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్వి 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాల. మేమేం లీజులు ఇవ్వలేదు, మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి మండల్ వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకుముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరి కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు. 2 లీజులు ఇచ్చాము, అవి 2 కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర, ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతుంది, కుప్పంలో జరుగుతుంది. సెటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సెటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1,000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట. అంటే ఒక రోజు 1,000 లారీలు. మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1,000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1,000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ. మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళా తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత
ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనా కట్టలేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీయిజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే, మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నాడు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట, బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చాలా బండపల్లిలు ఉన్నాయి, పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది. అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబార్ ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను, నువ్వు సెటిల్ అయితే మీద తీయి, ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది, జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం, వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ RVS పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు, మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారి ఆరోపణలు చేసేదే కాకుండా, నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షల అవార్డు తీసుకున్నాం, మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్నీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి, వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా అడిగారు. ఇక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము, ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే మేము అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేస్తాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే, వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. అవును, గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు.
ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెట్లో కొన్ని లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోమ్ మంత్రి గారు అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 క్రోర్స్ ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు సటలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నేతను మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మాకు పరిపాలన సౌలభ్యం ఉంది మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు చాలా జిల్లాల్లో 2 జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఎందుకు అడిగావు స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు ఒక 4 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా అది నీకు కావాలా మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి చిత్తూరు ఎంత దూరం అని ఆయనకి ఏం స్ట్రాటజీ లేదు పోవడలేదు ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు థ్యాంక్ యూ మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది అక్రమంగా దోచేస్తా ఉన్నారు కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు దొరుకుతూ ఉన్నాయి దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి నువ్వెందుకు పోవాలి ఋషికొండకు ఋషికొండ మీద కోట్లు వేసింది నువ్వే కోట్లు వేసి ఆడ ఏం కూడా కట్టడాలు చేయకూడదు మన ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం అక్కడ ఎంతవరకు పనిచేశారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం
అదే విధంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ ఋషికొండను దవ్వేశారు అని చెప్పి ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు మరి అది కూడా అవాస్తవం అదే విధంగా కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు అంతకు ముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో శ్రీనివాసులు గౌని గారి శ్రీనివాసులు ఎక్స్ఎమ్ఎల్సి వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినటన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి వాటిని అన్నిటిని కూడా నిలుపుదల చేశాం వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్ సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్ వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు మేము లీజులు ఇచ్చాం ముద్దనపల్లి ఒకటి కోటమాకనపల్లి ఒకటి గుడిపల్లి మండలంలో ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో ఈ రెండే ఇచ్చాం మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం మరి అను అది ఏదైతే విలీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే అదేవిధంగా ఇంకొకనికి ఇంకొక అతనికి 421,38,000 జరిమానా వేసాం ఆ రెండు కూడా నిలిపేశాం మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీనరేజ్ ఇప్పి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,14,67,77,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసమే అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినవి కాదు దాదాపు వర్కింగ్ లీజులు 31 నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి వర్కింగ్ ఈ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి
మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తున్నాం అని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాల మేమేం లీజులు ఇవ్వలేదు మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది మరి మండల్ వైస్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు మరి ఇది కూడా అక్రమంగా జరుగుతా ఉంటే నేను ఇంతకు ముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా కాపీ కూడా ఇవ్వమంటాము ఇవి మాకేమి సంబంధం లేదు రెండే రెండు లీజులు ఇచ్చాము అవి రెండు కూడా నిలిచిపోయినాయి వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం పెనాల్టీ ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు ఊరికనే కుప్పంలో జరుగుతుంది కుప్పంలో జరుగుతుంది సాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం గతంలో ఈ సాటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట అంటే ఒక రోజు 1000 లారీలు మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా ఇసుక తవ్వకాలు అంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము అది బాగాలేదంటే మళ్ళీ తిరిగి వేరే పాలసీ తెచ్చాము ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము పారదర్శకంగా చేస్తూ ఉన్నాము మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవైనా తరలేదని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి వారి హయాంలో రౌడీయిజం జరిగి తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నాడు అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంటారు బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు చాలా బండపల్లిలు ఉన్నాయి పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను నువ్వు సాటిలైట్ ఇమేజెస్ తీయి ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత మాట్లాడచ్చు కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది జరిగేదే కాకుండా ఈ సాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా
అక్రమాలు కూడా గుర్తిస్తా ఉన్నాం, వాటి మీద ఇమీడియట్ గా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ ఆర్విఎస్ పెట్టాము. అదే విధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఎప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతోందని పబ్లిష్ చేస్తారు. మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం. మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి, వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా అడిగారు. ఎక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము. ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే. వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అవును, గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు. ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో 200,000 టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో. ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది, లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు, లేదా ఆడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు, కేంద్ర మంత్రి హోంమంత్రి గారు, అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు. శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా, నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని
నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నేతను. మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా వత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మాకు పరిపాలన సౌలభ్యం ఉంది. మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు. గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు. అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు. చాలా జిల్లాల్లో రెండు జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు, మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. నువ్వెందుకు అడిగావు? స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి, నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు. ఒక నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా? అది నీకు కావాలా? మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు. రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి, చిత్తూరు ఎంత దూరం అని? ఆయనకి ఏం స్ట్రాటజీ లేదు, పోవలేదు. ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు. థ్యాంక్ యూ. మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది. అక్రమంగా దోచేస్తూ ఉన్నారు, కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు దొరుకుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే. కోర్టులు వేసి ఆడ ఏం కూడా కట్టడాలు చేయకూడదు, మన ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేస్తారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదే వరంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినట్టన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నిటిని కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండే రెండు లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసి కార్తీక్ మాధవ్ సన్ ఆఫ్ కేసి చంద్రన్ అని చెప్పి. అదే విధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్ వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు. మేము లీజులు ఇచ్చాం ముద్దనపల్లి ఒకటి కోటమాకనపల్లి ఒకటి గుడిపల్లి మండలంలో. ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో. ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అను అది ఏదైతే లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే అదేవిధంగా ఇంకొకనికి ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీన్ రెసిపి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,337,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినవి కాదు. దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్వి 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచన చేయాలా. మేమేం లీజులు ఇవ్వలేదు. మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి మండల్ వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకుముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ చేయాలని చెప్పి మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరికి కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు. రెండే రెండు లీజులు ఇచ్చాము. అవి రెండు కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40,00,000 చిల్లర, ఒకదాని మీద 400,000 చిల్లర
మనం పెనా ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతోంది, కుప్పంలో జరుగుతోంది. సాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సాటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారండి. అంటే ఒక రోజు రోజు 1000 లారీలు మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలు అంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళీ తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు, పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనక్కర్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీయిజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట, బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చాలా బండపల్లిలు ఉన్నాయి, పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది. అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను, నువ్వు సాటిలైట్ ఇమేజెస్ తీయి, ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది, జరిగేదే కాకుండా ఈ సాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం, వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ RVS పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు సాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు, మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం, మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు
హోమ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 crores ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది మరి ఈ విధంగా అన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబార ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్ గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్ సహా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకేమన్నా చెప్పండి ఇంకేమన్నా అడిగారు ఇక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం పెనాల్టీలు వేసాం వాళ్ళకు మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబు కావాల్సిన వారే వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేసాము తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అవును గుట్టల చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో 20 లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోంమంత్రి గారు అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 crores ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు సటలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా అవకతవకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నాను మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మాకు పరిపాలన సౌలభ్యం ఉంది మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది 1 గంట లోపలే పోవచ్చు 1 గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు చాలా జిల్లాల్లో 2 జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు
మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. నువ్వెందుకు అడిగావు? స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి, నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్ప మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు. ఒక నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా? అది నీకు కావాలా? మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు. అంతా రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి, చిత్తూరు ఎంత దూరం అని? ఆయనకేం స్ట్రాటజీ లేదు, పోవలేదు. ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు. థ్యాంక్ యూ. మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది. అక్రమంగా దోచేస్తూ ఉన్నారు, కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడము, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే. కోర్టులు వేసి ఆడ ఏం కూడా కట్టడాలు చేయకూడదు, మనం ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేస్తారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదే వరంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు, ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్, సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్, ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్. వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది? ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు. ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు, మేము లీజులు ఇచ్చాం. ముద్దనపల్లి 1,
కోట మాకనపల్లి ఒకటి గుడిపల్లి మండలంలో ముదనపల్లి అంటే శాంతిపురం మండలంలో ఈ రెండే ఇచ్చా మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది ఆర్విఎస్ ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్ళకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేసాం మరి అనుకుమాది ఏదైతే లీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేశారని చెప్పి ఆరోపణలు వస్తే అదేవిధంగా ఇంకొకనికి ఇంకొక అతనికి 421,38,000 జరిమానా వేసాం ఆ రెండు కూడా నిలిపేశాం మేమిచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము వాళ్ళకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీన్ రేజిపి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,337,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైజ్ చేశాం అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినే కాదు దాదాపు వర్కింగ్ లీజులు 31 నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి వర్కింగ్ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాల మేమేం లీజులు ఇవ్వలేదు మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది మరి మండల్ వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకు ముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరికి కాపీ కూడా ఇమ్మంటాము ఇవి మాకేమి సంబంధం లేదు 2 లీజులు ఇచ్చాము అవి రెండు కూడా నిలిచిపోయినాయి వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40,00,000 చిల్లర ఒకదాని మీద 400,000 చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు ఊరికనే కుప్పంలో జరుగుతుంది సాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం గతంలో ఈ సాటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1,000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట అంటే ఒక రోజు 1,000 లారీలు మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది 3% వాడేదానికి 1,000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు
ఈ ఖనిజాల గురించి, ఏ ఖనిజం ఎంత వాడాలి, సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి వేలారీ రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ, మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళా తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తెస్తేనే నువ్వు పట్టించుకోలేదు, పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనా కర్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీయిజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నాడు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట, బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, చాలా బండపల్లిలు ఉన్నాయి. పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది, అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తున్నాను, నువ్వు సెటిలైట్ ఇమేజెస్ తీయి, ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది, జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం, వాటి మీద ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ RVS పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు, మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం, మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో, మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్నీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేదే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద, మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి, వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా అడిగారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసి వచ్చారు కదా, నేను చెప్పింది
ఎక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తా ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది ఆ విధంగా 71 లీజులు ఈ రోజు పని చేయడం లేదు అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం పెనాల్టీలు వేసాం వాళ్ళకు మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది ఈ 31 లీజులు ఇప్పుడు పని చేసే వాళ్ళు కూడా చంద్రబాబు కావాల్సిన వారే వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేసాము తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశాము అవును గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో కొన్ని లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ప్రీ ఫిల్లింగ్ అయింది లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోంమంత్రి గారు అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 క్రోర్స్ ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది మరి ఇలాంటిది దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు సటలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నేతను మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మాకు పరిపాలన సౌలభ్యం ఉంది మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు చాలా జిల్లాల్లో 2 జిల్లాలకు కాన్స్టిట్యూన్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎందుకు అడిగావు స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు ఒక 4 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా అది నీకు కావాలా మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి చిత్తూరు ఎంత దూరం అని ఆయనకి ఏం స్ట్రాటజీ లేదు పోవడలేదు ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు థ్యాంక్ యూ మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది అక్రమంగా దోచేస్తూ ఉన్నారు కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే
ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోట్లు వేసింది నువ్వే. కోట్లు వేసి ఆడేం కూడా కట్టడాలు చేయకూడదు, మన ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేశారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదేవిధంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు, ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుకున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్, సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్, ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్. వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది? ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు. ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు. మేము లీజులు ఇచ్చాం. ముద్దనపల్లి 1, కోటమాకనపల్లి 1, గుడిపల్లి మండలంలో. ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో. ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆ ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అను అది ఏదైతే లీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే, అదేవిధంగా ఇంకొకనికి ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. అవి రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీనరేజ్ ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు, ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,60,77,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం.
అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అందుకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసమే అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినే కాదు, దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాలా. మేమేం లీజులు ఇవ్వలేదు, మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి మండల రైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకుముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరి కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు, 2 లీజులు ఇచ్చాము, అవి రెండు కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర, ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతుంది, కుప్పంలో జరుగుతుంది. సెటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సెటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారండి. అంటే ఒక రోజు 1000 లారీలు. మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలు అంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ. మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళీ తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు, పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవైనా తరలేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీయిజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా
చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తున్నారు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంటారు. బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చాలా బండపల్లిలు ఉన్నాయి. పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది. అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబార్ ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను. నువ్వు సెటిలైట్ ఇమేజెస్ తీయి. ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది. జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం. వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ ఆర్విఎస్ పెట్టాము. అదేవిధంగా దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు. మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం. మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్, అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్ల ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రంలో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్నీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి. వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా అడిగారు. ఎక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము. ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే. వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేసాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అవును, గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు. ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో 200,000 టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో. ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఏదైనా మనము
డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అక్కడ ప్రీఫిల్లింగ్ అయింది లేదా అక్కడ ఏదైనా ఎక్స్వేట్ చేశారు లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మూడు రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం మూడో స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు, కేంద్ర మంత్రి హోంమంత్రి గారు, అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 crores ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు. సెటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా, నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నాను. మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొత్త సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాస పలుకుతూ ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మాకు పరిపాలన సౌలభ్యం ఉంది. మేము రాయచోటి కంటే మాకు చిత్తూరు పోయేది గంట లోపలే పోవచ్చు. గంట లోపలే పోయేది కాకుండా మాకు ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా పనిచేయచ్చు. అంచేత పరిపాలన సౌలభ్యం కింద చిత్తూరును చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం అనేది తప్పేం కాదు. చాలా జిల్లాల్లో రెండు జిల్లాలకు కాన్స్టిట్యున్సీని కూడా డివైడ్ చేసి పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు ఒకటి తెలుసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌలభ్యం కాదు, మీరు రాయచోటికి వెళ్ళిపోయి ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడని నేను అడుగుతూ ఉన్నాను. నువ్వెందుకు అడిగావు, స్వయంగా నువ్వే లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు నీ లేఖను గౌరవించి నువ్వు రాసిన దీన్ని గౌరవించి ఒక కుప్పం మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ చేశాడు. ఒక నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అవసరమా? అది నీకు కావాలా? మేము చిత్తూరులో ఉండేది నీకు ఇష్టం లేదు. రాజకీయంగా ఒక కుట్రదాయుడు మాదిరి మాట్లాడతాడు తప్ప ఆయనకు తెలియదా రాయచోటి ఎంత దూరం పుంగనూరుకి, చిత్తూరు ఎంత దూరం అని? ఆయనకి ఏం స్ట్రాటజీ లేదు, పోవడలేదు. ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళ మామను వెన్ను పట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఎమ్మెల్యే అర్హత కూడా ఆయనకు లేదు. థ్యాంక్ యూ. మైనింగ్ అంతా కూడా అక్రమాలతో కూడుకున్నది. అక్రమంగా దోచేస్తూ ఉన్నారు, కొండలను చెరువులను చేశారు అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం కూడా లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఋషికొండలో అక్రమ తవ్వకాలు దొరుకుతూ ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు తవ్వేశారు, 9 ఎకరాల్లో అనుమతిస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. పర్యావరణ అనుమతులు ఎక్కడైతే ఇచ్చామో వాటి కోసమే, వాటి ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు అన్నీ కూడా జరిగాయి. మరి 6 కోట్లు రాయల్టీ కూడా ప్రభుత్వానికి వారు చెల్లించారు. మరి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం, ఆయన పోతే ఋషికొండకు చెప్తున్నాడు ప్రపంచానికంతా తెలుస్తుంది అక్రమాలు అని చెప్పి. నువ్వెందుకు పోవాలా ఋషికొండకు? ఋషికొండ మీద కోర్టులు వేసింది నువ్వే. కోర్టులు వేసి ఆడ ఏం కూడా కట్టడాలు చేయకూడదు, మన ఏం కూడా చేపట్టకూడదు అని చెప్పి. కానీ పర్యావరణ అనుమతులకు లోబడే మేము అన్నీ కూడా ఇచ్చాం. అక్కడ ఎంతవరకు పనిచేస్తారో దానికి రాయల్టీ కూడా 6 కోట్ల దాకా కట్టారు. మరి దాన్ని కొండంతలు ఘోరంతలు చేసి చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదే వరంగా ఏ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు ఋషికొండ, ఋషికొండను దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ
గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో ఖాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదే విధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీదగా పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు, ఎక్స్ఎంఎల్సి, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినటన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్ సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్, వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ నేటివ్ ఇది, ఈ రెండు ఎక్కడ నేటివ్ చూడు, ఇవి రెండు కూడా మనకు సంబంధించినవి కాదు. మేము లీజులు ఇచ్చాం ముద్దనపల్లి 1, కోటమాకనపల్లి 1, గుడిపల్లి మండలంలో. ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో. ఈ రెండే ఇచ్చాం. మేము చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత ఆర్విఎస్ అని రీజనల్ విజిలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆర్విఎస్ను పంపించి అక్కడంతా కూడా ఏదైతే మేము లీజులు ఇచ్చామో వాళ్లకు ఒక ఈ కార్తీక్ మాధవ్ అనే అతనికి 40,32,177 రూపాయలు జరిమానా వేశాం. మరి అను అది ఏదైతే లీజ్ ఇచ్చిన ఏరియాలో కాకుండా బయట చేసినాడని చెప్పి ఆరోపణలు వస్తే, అదేవిధంగా ఇంకొకతనికి 421,38,000 జరిమానా వేసాం. రెండు కూడా నిలిపేశాం. మేము ఇచ్చినయే మేమే రీజనల్ విజిలెన్స్ టీమ్ వేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్లకు ఈ పెనాల్టీ కలిపి నార్మల్ సీన్ రెసిపి ప్లస్ పెనాల్టీ కలిపి ఏదైతే వేసామో ఆ విధంగా దాదాపు చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 లీజులు ఎగ్జిస్టింగ్ లీజులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వారికి 1,114,67,337,393 రూపాయలు మేము డిమాండ్ కూడా రైట్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసమే అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినవి కాదు. దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్వి 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచన చేయాలా. మేమేం లీజులు ఇవ్వలేదు. మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి
మండల్ వైజ్ డీటెయిల్స్. ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతా ఉంటే నేను ఇంతకు ముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరికి కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు. రెండే రెండు లీజులు ఇచ్చాము, అవి రెండు కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర, ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతుంది, కుప్పంలో జరుగుతుంది. సెటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సెటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీయ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారండి. అంటే ఒక రోజు 1000 లారీలు. మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశారు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలు అంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ. మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగాలేదంటే మళ్ళీ తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిట్టేనే నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనక్కర్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ వారి హయాంలో జరిగి, వారి హయాంలో రౌడీయిజం జరిగి, తహసీల్దార్లను ఒక లేడీ అనుకుండా కూడా చీరలాగి కొట్టి అన్నీ చేస్తే మీ హయాంలో చేస్తే మాది ఇసుక అక్రమ రవాణా అని మా మీద చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో బండపల్లి అంట, బండపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చాలా బండపల్లిలు ఉన్నాయి. పుంగనూరులో కూడా ఒక బండపల్లి ఉంది. అక్కడ ఒకటి నేను ఆ బండపల్లిలో అక్రమంగా చేపిస్తూ ఉన్నానని, మళ్ళీ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని, ఇట్లా మొత్తం 70 చోట్ల చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేశాడు. ఈ చౌకబారు ఫోటోలన్నీ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అని కూడా చెప్పారు. దానికి నేను ఒకటే ఆయనకు సమాధానం చెప్తా ఉన్నాను. నువ్వు సెటిలైట్ ఇమేజెస్ తీయి, ఎక్కడైనా అక్రమాలు జరిగింటే మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శాటిలైట్ ఇమేజ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది. జరిగేదే కాకుండా ఈ శాటిలైజింగ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా అక్రమాలు కూడా గుర్తిస్తూ ఉన్నాం. వాటి మీద ఇది ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రతి జిల్లాకు ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ RVS పెట్టాము. అదేవిధంగా
దీని మీద పర్యవేక్షణకు ఈరోజు ఇప్పుడు కొత్తగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాష్ట్ర సహజ వనరులపై ఇప్పటికప్పుడు వాళ్ళు శాటిలైటింగ్ ఇమేజ్ సిస్టమ్ ద్వారా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే వారు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని పబ్లిష్ చేస్తారు. మరి అలాంటి ఏది కూడా రాలేదు. మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేసేదే కాకుండా నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మీ మైనింగ్ శాఖ బాగా పనిచేసింది అని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి ఏదైనా అవార్డు ఇచ్చిందా? అదే మేము 3 సంవత్సరాల్లోనే గత సంవత్సరం 60 లక్షలు అవార్డు తీసుకున్నాం. మొన్న 3 రోజులకు ముందు మరి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ కలిసి 1.8 కోట్స్ ప్రైజ్ మనీ కింద మన రాష్ట్రానికి ఇచ్చేదే కాకుండా బాగా చేస్తూ ఉండే రాష్ట్రంలో మైనింగ్ బాగా చేస్తూ ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేము బాగా పనిచేసేది కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు నా మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంచేతే వారు ఇంకా 31 లీజులు అక్కడ వర్కింగ్ లీజులు ఉన్నాయి, వాటి మీద కూడా రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ పంపించి తక్షణం అప్డేటెడ్గా చర్యలు తీసుకొని దాని మీద కూడా మీ ముందుకు వస్తాను తొందరలో ఆ రిపోర్ట్తో సహా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా అడిగారు. ఇక్కడ కుప్పంలో ఇప్పుడే చెప్పాను, మేము ఇచ్చినది 3 సంవత్సరాలలో 2 లీజులు మాత్రమే ఇచ్చాము. ఆ లీజుల పేర్లు కూడా చెప్పాను. వారు కూడా లీజు ఇచ్చిన ఏరియాలో కాకుండా పక్కన చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తే అధికారులంతా కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద కూడా డిమాండ్ రైజ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా 71 లీజులు ఈరోజు పనిచేయడం లేదు. అక్కడ 115 కోట్ల పైన మనం డిమాండ్ రైజ్ చేసాం, పెనాల్టీలు వేసాం వాళ్ళకు. మరి ఇంకా ఆయనకు కావాల్సిన వారే అందరూ ఉండేది. ఈ 31 లీజులు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే, వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అవును, గుట్టలు చెరువులు గుట్టలుగా మార్చేది ఇక్కడ చేయడం లేదు. ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక్కొక్క చెరువులో 20 లక్షల టన్నులు తీశారు మట్టి ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల్లో. ఆయన కూడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఏదైనా మనము డిస్టర్బ్డ్ ఏరియా ఉంటే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టంలో ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు అక్కడ ట్రీ ఫెల్లింగ్ అయింది, లేదా అక్కడ ఏదైనా ఎక్స్కవేట్ చేశారు, లేదా అక్కడ సాయిల్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఇమీడియట్గా మనం గుర్తించవచ్చు. అలాంటి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 3 రోజులకు ముందరే రాష్ట్రాన్ని గౌరవిస్తూ రాష్ట్రం 3వ స్థానంలో మైనింగ్లో ముందుంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు, కేంద్ర మంత్రి హోంమంత్రి గారు, అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారు మనకు 1.8 క్రోర్స్ ప్రైజ్ మనీ ఇచ్చేది కాకుండా ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పి కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి దీంట్లో ఆయన కొన్ని ఫోటోలు పెట్టి చేస్తున్నాడు. సాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు ముందు నేర్చుకోవాలా, నేర్చుకున్న తర్వాత కుప్పం మీదే ఆయన ప్రయోగించని అక్కడ ఎక్కడైనా ఒక్క తోకలు ఉంటాయి కదా మా దృష్టికి తీసుకురాని నేను లేదా మన జిల్లాలో చూపిని నేను దానికి బాధ్యున్నాను. మరి చౌకబారు ఆరోపణలు చేస్తామంటే చంద్రబాబు ఈ విధంగా మరి దానికి కొంత సెక్షన్ ఆఫ్ మీడియా ఒత్తాసు పలుకుతూ ఉంటే ఇది ఏ విధంగా సబబు అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను.